మరోవైపు సోమాజిగూడలో నక్కా రవీందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఎఫ్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ రవీందర్ మాట్లాడారు. తమ ఎన్జీఓ సంస్థ పేదవారికి సేవ చేసే ఉద్దేశంతో నడుస్తుందని అన్నారు. చదువులు ప్రభుత్వం నుంచి పేదవారికి లభించే పథకాలు ఉపయోగించుకునేలా అవగాహన కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా స్త్రీలకు పిల్లలకు అధిక ప్రాధాన్యత కల్పించే విధంగా మా సంస్థలోని సభ్యులు కృషి చేస్తున్నారని వివరాలు వెల్లడించారు. ఎన్ఆర్ఎఫ్ అంటే నక్కా రవీందర్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఈ మిత్రులందరి సహకారంతో వీరందరితో మాట్లాడినాక వీరందరి సహకారం ఉంటుంది అని చెప్పిన తర్వాతనే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రెస్ ద్వారా దీనికి పబ్లిక్ మెసేజ్ పోవాలని ఉద్దేశంతో ఈ ప్రెస్ ద్వారా మీ ముందర ఉండడం జరిగింది. ఈరోజు లోగో కూడా ఆవిష్కరిస్తున్నాం. ఈ రోజు నుంచి ఎన్ఆర్ఎఫ్ సర్వీసులు అనేవి వివిధ ప్రజలకు సేవ అవసరం ఉన్న వాళ్ళు నీడ్ ది పీపుల్ నీడ్ ది పూర్ సర్వ్ ది పూర్ వివిధ ప్రజలకు కావలసిన వాళ్ళకు అంటే బీద అంటే అన్ని కమ్యూనిటీలు ఉంటాయి. దీని కుల సంబంధం లేదు. ఎవరైనా బీదవా ఎవరికైనా సర్వీస్ అవసరం ఉంటే అందరం కలిసి సహకారం చేసి వాళ్ళకు మా శక్తి కొద్ది ఏదో కోట్లో కాదు మా శక్తి కొద్ది చేసేందుకు ముందుకొచ్చినాం. నాతో పాటు మిత్రులందరూ కూడా ముందుకొచ్చారు. ఇవాళ ఒక 30-40 మంది వచ్చారు. వీళ్ళందరూ కూడా బేసిక్ పిల్లర్స్. వీళ్ళందరూ కూడా ఈ పిల్లర్స్ గ్రామాలకు వెళ్ళిపోతే ఒక మహాసముద్రం అవుతుంది భవిష్యత్తులో. ద్వారా ఇంకో పరంగా పూర్ విద్యార్థులకు సహాయ సహకారాలు, తర్వాత ఎంకరేజ్మెంట్ ఉంది స్టూడెంట్స్. దానికి ఏంటంటే ఎవరైతే టాపర్ వస్తారో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.